What's up guys, kese ho, ela unnaru, sashyakal, namaste and vanakkam. So, Eero's video, India versus England, 4th test, 4th day gurinchi, and 5th day lo, em jaragabothundi, em jaragute baaguntundi, asalu, em avuthundi, anna dani gurinchi kuda discussion cheddam. So, let's get started. So, ninna 4th day, India batting start chesindi. నిన్న విరాట్ కోహ్లీ అండ్ రవీంద్ర జడేజా 279 runs దగ్గర స్టార్ట్ చేశారన్నమాట. బ్యాటింగ్ కొంచెంసేపు బాగానే నడిచింది, స్టార్టింగ్ చాలాసేపు బాగానే నడిచింది. కానీ తర్వాత మన జడేజా వికెట్ అయితే పడిపోయింది. జడేజా బాల్ డిఫెండ్ చేయబోయి కొంచెం ప్యాడ్ ముందర పెట్టాడు బ్యాట్ కన్నా. సో ఇన్ లైన్ బాల్ స్ట్రక్ అయింది అండ్ అది కరెక్ట్గా బాల్ మిడ్ స్టంప్ లైన్లో స్ట్రక్ అయింది అండ్ ఇట్ వాస్ గోయింగ్ టు ద హాఫ్ స్టంప్. ఎంపైర్ అయితే అవుట్ ఇచ్చాడు, రివ్యూ తీసుకున్నారు, కానీ ఇట్ వెంట్ టు ద వికెట్, ఐ మీన్ బాల్ హాఫ్ స్టెంప్కి తగిలేటట్టుగా వెళ్ళింది. సో అక్కడ రవీంద్ర జడేజా ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అది ఒక మెయిన్ థింగ్. అక్కడ కొంచెం డిఫెండ్ చేసి బాగా రవీంద్ర జడేజా ఇంకొంచెం బిగ్ స్కోర్ చేసి ఉంటే ఇంకా చాలా బాగా ఇంపాక్ట్ ఉండేదని నేను అనుకున్నాను. ఎందుకంటే రవీంద్ర జడేజా ఈజ్ మచ్ మోర్ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ ఆల్ అదర్ బ్యాట్స్మెన్స్ విచ్ ఆర్ డౌన్ ద లైన్ అనమాట. ఐ మీన్ రహానే కాకుండా మిగతా పంట్ అయినా కానీ మిగతా అందరు తో కంపేర్ చేస్తే రహానే, ఐ మీన్ రవీంద్ర జడేజా ఇస్ మచ్ బెటర్ బ్యాట్స్మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నిక్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపర్మెంట్ అనమాట. సో రవీంద్ర జడేజా అక్కడ త్వరగా పడిపోవడం అక్కడ అంత మంచిది కాదు. కానీ తర్వాత రహానే వచ్చాడు. రహానే వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ కలర్ అనమాట. అంటే అసలు టచ్లో లేనట్టుగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే తనని ఒక 5th down నుంచి 6th down డిమోట్ చేశారు రహానేని బ్యాటింగ్ ఆర్డర్లో. అది మైండ్లో ట్రిక్స్ ప్లే చేస్తుందేమో రహానేకి, లేకపోతే హీ వాజ్ డిసప్పాయింటెడ్ దట్ హీ వాజ్ యూనో గాట్ డౌన్ టు ద సిక్స్త్ డౌన్. అది ఒక మైండ్లో ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిందేమో, హీ వాజ్ థింకింగ్ ఎ లాట్ అబౌట్ ఇట్ ఏమో. లేకపోతే ఈ టూర్లో మొత్తం అంతా కాన్ఫిడెంట్గా లేకుండా, యాక్చువల్గా దిస్ ఇస్ ద బెస్ట్ పిచ్ టు బ్యాట్ ఆన్ అనమాట. ఈ పిచ్లో ఏ బ్యాట్స్మెన్కి ఫామ్ లేదో ఆ బ్యాట్స్మెన్ స్కోర్ చేసి హీ కెన్ గెట్ హిస్ ఫామ్ బికాస్ హీ కెన్ గెట్ హిస్ కాన్ఫిడెన్స్ బ్యాక్ బికాస్ ద బాల్ వాజ్ నాట్ డూయింగ్ మచ్ అనమాట. అంటే బాల్ అంతా స్వింగ్ అవ్వట్లేదు. ఒక్కసారి 10 న్యూ బాల్ తీసుకున్న తర్వాత అది ఒక 10 ఓవర్స్ అయిపోయిన తర్వాత న్యూ బాల్ తోటి ఆ బాల్ అసలు స్వింగే అవ్వట్లేదు అనమాట లిటరల్గా. సో ద బ్యాట్స్మెన్ కెన్ ట్రస్ట్ ద బౌన్స్ ఆఫ్ ద బాల్ అండ్ ద పిచ్ అండ్ దే కెన్ ప్లే షార్ట్స్ అనమాట. అంటే వాళ్ళు హాఫ్ సైడ్ ఒక షార్ట్ ఆడాలనుకోండి, ఆ హాఫ్ సైడ్ షార్ట్ లోపలికి బాల్ తిరుగుతుందా లేకపోతే అవుట్ సైడ్ స్వింగ్ అవుతుందా లేదా బాల్ అని మనం ఆలోచించకర్లేదు. ఎందుకంటే బాల్ పడి స్ట్రైట్ ఆన్ వస్తుంది. సో యూ కెన్ ప్లే ద షార్ట్స్, ఆ బౌన్స్ ఒక్కటే మీరు పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తే దాని లెంత్ బట్టి షార్ట్ లెంత్ అయితే కొంచెం బౌన్స్ ఎక్కువ అవుతుంది, కొంచెం ఫుల్ లెంత్ అయితే బౌన్స్ కొంచెం తక్కువ అవుతుంది. అలా ప్రిడిక్ట్ చేసి షార్ట్స్ ఆడితే కనుక డెఫినెట్గా దే కెన్ గెట్ ఎ బిగ్ స్కోర్ అనమాట. మంచి స్కోర్ చేసుకోగలుగుతారు అండ్ కాన్ఫిడెన్స్ బ్యాక్ వస్తుంది అనమాట బ్యాట్స్మెన్ది. ఈ దట్ కైండ్ ఆఫ్ ఎ పిచ్ ఇది. ఈ పిచ్ మీద రహానే షుడ్ స్కోర్ అండ్ హీ షుడ్ అట్లీస్ట్ 50 మినిమం చేయాల్సిన పిచ్ అనమాట రహానేకి. కానీ రహానే వాజ్ వెరీ టెంటేటివ్ అనమాట. అంటే షార్ట్ ఆడాలా లేదా షార్ట్ ఈ షార్ట్ ఆడాలా ఆ షార్ట్ ఆడాలా, హీ ఈస్ నాట్ ప్లేయింగ్ అకార్డింగ్ టు ద మెరిట్ ఆఫ్ ద బాల్. ముందరే ప్రీ డిటర్మైన్డ్ అయిపోయాడు ఏ షార్ట్ ఆడాలి అన్నది. దాన్ని బట్టి హీ ఒక సైకలాజికల్ ట్రాప్లో పడిపోయాడు అనమాట రహానే, డ్యూ టు గెటింగ్ డౌన్ ద ఆర్డర్. బ్యాటింగ్లో డౌన్ ద ఆర్డర్కి వెళ్ళాడు, తర్వాత రన్స్ చేయలేకపోతున్నాడు, షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు. కానీ దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ టు పిచ్అప్ అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు పిచ్అప్ అనమాట. కరెక్ట్గా కొన్ని బాల్స్ ఆడాడు, ఒక ఎల్బిడబ్ల్యూ షౌట్ వచ్చింది, కానీ అది రివ్యూ తీసుకున్నందుకు హైట్ వల్ల హీ వాజ్ నాట్ అవుట్. కానీ నెక్స్ట్ బాల్ ఫుల్ లెంత్ బాల్ వేశారు లోపలికి, హీ వాజ్ ట్రైంగ్ టు ఫ్లిక్ ద బాల్ అండ్ కంప్లీట్లీ మిస్ ద బాల్ అనమాట. మిస్ బాల్ కంప్లీట్గా మిస్ అయిపోయి ఎల్బిడబ్ల్యూ అనమాట, ఇట్ వాస్ హిట్టింగ్ ద లెగ్ స్టంప్. సో ఆ ఎల్బిడబ్ల్యూ షౌట్ వచ్చినప్పుడైతే మాత్రం విరాట్ కోహ్లీ కూడా క్లియర్గా చెప్పేశాడు, యువర్ అవుట్, డోంట్ టేక్ రివ్యూ ఎనీథింగ్ అనేసి చెప్పాగానే రహానే ఇంకా సర్దుకొని వెళ్ళిపోయాడు అనమాట. హీ వాజ్ అవుట్ ఫర్ 0 runs. 0 runs ఈ పిచ్ మీద అవుట్ అవడం అనేది ఒక పాపం కిందనే లెక్క చేయాలి మనం యాక్చువల్గా. ఎందుకంటే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ట్రాక్ టు బ్యాట్ ఆన్. ఈ ఇంత మంచి పిచ్ మళ్ళీ దొరకదు ఇంగ్లాండ్లో ఎవరికి, బ్యాట్స్మెన్స్కి ఇంత ఈజీగా స్కోర్ చేసుకోవడానికి. సో ఇక్కడ 0 మీద అవుట్ అవ్వడం అన్నది ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ రహానే 0కి అవుట్ అయిపోయాడు. దాని గురించి మనం ఏం చేయలేం. తర్వాత మన పంట్ వచ్చాడనమాట. పంట్ అండ్ కోహ్లీ ఇద్దరు బాగా ఆడుతున్నారు.
కోహ్లీ అండ్ పంట్ ఇద్దరు సింగిల్స్ బాధిస్తున్నారు, డబుల్స్ బాధిస్తున్నారు, ప్రెషర్ పెడుతున్నారు ఫీల్డర్స్ మీద, బౌలర్స్ మీద. దే ఆర్ నాట్ జస్ట్ బ్లాకింగ్, బ్లాక్ చేయకుండా సింగిల్స్ తీసి ప్రెషర్ చేస్తున్నారు అనమాట ఇంగ్లాండ్ మీద. సో దట్ స్కోర్ కార్డ్ టికింగ్ అనమాట, స్కోర్ కార్డ్ టిక్ అవుతూనే ఉంది అండ్ బాల్ రన్స్ స్కోర్ అవుతూనే ఉంది. సో అలా వన్స్ టూస్ త్రీస్ మధ్యలో ఫోర్స్ కొట్టుకుంటూ అట్లా చేస్తున్నారు. కానీ ఫైనల్లీ మోయిన్ అలీ బౌలింగ్లో ఒక స్ట్రైట్ ఆన్ డెలివరీకి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అది యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బ్యాడ్ లక్ అని చెప్పాలి విరాట్ కోహ్లీకి. ఈ ప్లేడ్ ఎక్సెప్షనల్లీ వెల్ అనమాట. నిన్నైతే విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడాడు, మంచి టచ్లో కనిపిస్తున్నాడు, బ్యూటిఫుల్ షాట్స్ ఆడుతున్నాడు. హీ వాజ్ ఆన్ టు ద బిగ్ స్కోర్ అని నేను అనుకున్నాను. డెఫినెట్లీ 100 కొట్టే ఛాన్సెస్ 99% ఉన్నాయి అనుకున్నాను నేనైతే. అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసి, అతని బ్యాటింగ్ స్టాండ్స్ చూసి, అతని బ్యాటింగ్ ద వే ఆఫ్ బ్యాటింగ్ చూసి, అవన్నీ అతని షాట్స్ చూసి అవన్నీ అట్లా అనుకున్నాను అనమాట. కానీ ఒక్క బాల్, జస్ట్ వన్ బాల్ విచ్ మేడ్ డిఫరెన్స్ అలాట్, స్ట్రెయిట్ ఆన్ డెలివరీ. దాన్ని డిఫెన్స్ ఆడబోయాడు, కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ పడింది అనమాట. హీ ప్లేడ్ లిటిల్ బిట్ స్ట్రెయిట్ డిఫెన్స్ ఆడినప్పుడు బ్యాట్ ఎడ్జ్ దాకి స్లిప్స్లో క్యాచ్ వెళ్ళింది. దట్ వాజ్ ద మేజర్ సెట్ బ్యాక్ ఫర్ ఇండియా, మేజర్ సెట్ బ్యాక్ ఫర్ ఇండియా. ఎందుకంటే కోహ్లీ అవుట్ అవడం అన్నది ఇట్స్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్, బికాస్ ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ సూపర్గా కనిపిస్తున్నాడు, 100 చేసే దీంట్లో కనిపిస్తున్నాడు కోహ్లీ. అండ్ హీ వాజ్ అవుట్ ఆన్ 44 or 46 ఐ థింక్. అండ్ దట్ వాజ్ ప్రెటీ డిసప్పాయింటింగ్ అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ కోహ్లీకి కూడా అస్సలు చాలా డిసప్పాయింటెడ్ ఉంటాడు. డెఫినెట్లీ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చెయ్యి ఇట్లా కొట్టడం చూశాను నేను కోహ్లీని. సో అదనమాట, కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత, సో దాని తర్వాత పంట్ అండ్ శ్రద్ధుల్ ఠాకూర్ బోత్ ఎక్సెప్షనల్లీ ప్లేడ్ వెల్, చాలా బాగా చూసుకొని ఆడారు. ఏ బాల్ డిఫెండ్ చేయాలి, ఏ బాల్ స్కోర్ చేయాలి, ఏ బాల్ ఫోర్ కొట్టాలి, ఏ బాల్ రన్ తీయాలి అన్నది ప్రాపర్గా. మధ్యలో చిన్న చిన్న హిక్అప్స్ అయ్యాయి, రన్ అవుట్స్ మిస్ అయ్యాయి, అట్లాంటివి అయ్యాయి. కానీ దే బోత్ పుట్ అప్ 50 runs. పంట్ 50 కొట్టాడు అండ్ శ్రద్ధుల్ ఠాకూర్ కూడా 66 ఎంతో కొట్టాడు. కానీ శ్రద్ధుల్ ఠాకూర్ ప్లేడ్ ఎక్సెప్షనల్లీ వెల్ అనమాట. సూపర్ డ్రైవ్స్, సూపర్ లాఫ్టెడ్ షాట్స్ అండ్ సూపర్ కాన్ఫిడెన్స్ అనమాట. అసలు మిడిల్ ఆఫ్ ద బ్యాట్ ఒక స్పిన్నర్ని కవర్ వైప్స్ డ్రైవ్ చేయడం అన్నది, అది కూడా స్టాండ్ స్టిల్ డ్రైవ్ అనమాట. ఎవ్రీవన్ యాక్చువల్గా ఎవరైనా డ్రైవ్ చేయాలంటే కొంచెం ముందరికి ఫార్వర్డ్ లీన్ అయ్యి డ్రైవ్ చేస్తారన్నమాట. కానీ అతను స్టాండ్ స్టిల్ అయ్యి డ్రైవ్ చేస్తాడు. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ అ టాలెంట్ ఇన్ శ్రద్ధుల్ ఠాకూర్. సో దానివల్ల హీఈస్ లుకింగ్ వెరీ స్టైలిష్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ మిడిల్ ఆఫ్ ద బ్యాట్లో తాకుతుంది శ్రద్ధుల్ ఠాకూర్కి. ఈజ్ లుకింగ్ లైక్ ఎ ప్రాపర్ బ్యాట్స్మెన్, కైండ్ ఆఫ్ నాట్ అన్ ఆల్రౌండర్, హీఈస్ లుకింగ్ లైక్ ఎ ప్రాపర్ బ్యాట్స్మెన్ అనమాట. ఆల్రౌండర్ హీఈస్ డెఫినెట్లీ ఆల్రౌండర్, బట్ ఒక మంచి హై క్లాస్ బ్యాట్స్మెన్లా కనిపిస్తున్నాడు అనమాట, మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లా కనిపిస్తున్నాడు. సో అంత బాగా ఆడి ఇద్దరు మంచి 100 runs పార్ట్నర్షిప్ చేశారు, ఇద్దరు 50s కొట్టారు. కానీ తర్వాత శ్రద్ధుల్ ఠాకూర్ కూడా సేమ్ మోయిన్ అలీ బౌలింగ్లో వికెట్ వచ్చింది, స్ట్రైట్ ఆన్ డెలివరీ, దాన్ని ఆఫ్ సైడ్ డ్రైవ్ చేయిపోయి ఎడ్జ్ దాకి స్లిప్లో క్యాచెస్ వెళ్ళిపోయింది. శ్రద్ధుల్ ఠాకూర్ ఈజ్ గాన్. దాంతో పంట్ 50 అయింది. పంట్ 50 అయిన వెంటనే ఒక స్ట్రైట్ లాఫ్టెడ్ షాట్ ఆడడానికి ట్రై చేశాడు. ద టైమింగ్ ఆన్ ద బ్యాట్ వాజ్ నాట్ ప్రాపర్, కరెక్ట్గా కనెక్ట్ అవ్వలే బ్యాట్కి చెప్పాలంటే. స్ట్రైట్ మోయిన్ అలీ చేతిలోకి వెళ్ళింది క్యాచ్. సో మోయిన్ అలీ అలా 3 wickets తీశాడు, 3 main wickets మోయిన్ అలీ తీశాడు. హీ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఇన్నింగ్స్ ఫర్ ఇంగ్లాండ్, బికాస్ హీ టుక్ పంట్ వికెట్, హీ టుక్ శ్రద్ధుల్ వికెట్ అండ్ హీ టుక్ విరాట్ కోహ్లీ వికెట్. దిస్ ఈస్ మేజర్ వికెట్స్ అనమాట. ఈ 3 wickets తీశాడు. తర్వాత జస్ప్రీత్ బుమ్రా అండ్ మన జస్ప్రీత్ బుమ్రా అండ్ ఉమేష్ యాదవ్ ఇద్దరు ఆడడం స్టార్ట్ చేశారు. ఇద్దరు హిట్టింగ్స్ కొట్టడం, బాల్స్ని కొన్ని డిఫెన్స్ ఆడడం, కొన్ని డ్రైవ్ చేయడం అట్లా ప్రాపర్గా చేసి వాళ్ళు కూడా కొంచెం యాడ్ చేశారు. కానీ తర్వాత ఎవరు యాడ్ చేయలేకపోయారు. సో అలా 66 ఆల్అౌట్ అయిపోయింది. సో 367 లీడ్ వచ్చింది అనమాట మనకి. సో 368 ఈస్ ద టార్గెట్ ఫర్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ సో అలా నేను చెప్పాను కదా నిన్న, పిచ్ అయితే చాలా ఫ్లాట్ ఉంది, మనకి స్కోర్ మినిమం 400 ఉండాలి. 350 ఉన్నా కానీ వీ కెన్ ట్రై, బట్ 400 ఉంటే వీల్ బీ సేఫ్ సైడ్, మోస్ట్లీ వీల్ బీ సేఫ్ సైడ్ అని చెప్పాను కదా. సో 350 అబ్బో అయితే వచ్చింది, కానీ 400 వరకు వెళ్ళలేకపోయింది, అదొక్కటే ప్రాబ్లం అయిందనమాట. సో నిన్న మన బౌలింగ్ స్టార్ట్ అయింది. బౌలింగ్ స్టార్ట్ అయిన తర్వాత 30 overs పైన వేశారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్కి. ఇద్దరు ఓపెనర్స్ సూపర్గా ఆడారన్నమాట. కొంచెం స్టార్టింగ్ కొంచెం బాల్స్ వదిలేశారు వాళ్ళు ఆఫ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్, చూసుకొని ఆడారు.
సో ఒకసారి 10 ఓవర్స్ దాటిన తర్వాత బాల్ డిన్ డూ ఎనీథింగ్, బ్యాట్స్మెన్స్ ప్యారడైజ్ ద వికెట్ ఈస్, బౌలర్స్ అయితే బాల్స్ ని ఈజీగా డిఫెండ్ చేసుకుంటూ అవుట్ సైడ్ ఆఫ్ టర్మ్ కొంచెం కూడా పడితే దాన్ని డ్రైవ్ చేసుకుంటూ సూపర్ గా నీట్ గా సూపర్గా ఆడారు ఇద్దరు. ఒకళ్ళు 40s లో ఒకళ్ళు 30s లో ఉన్నారు సన్. మొత్తం కలిపి 32 ఓవర్స్ అయ్యేసరికి 77 ఫర్ నో లాస్, ఒక్క వికెట్ కూడా పడలేదు. సో ఫిఫ్త్ డే ఫైనల్ డేలో దే నీడ్ టు స్కోర్ 291 దే నీడ్ టు స్కోర్. సో ఫిఫ్త్ డేలో 291 స్కోర్ చేయొచ్చు. ఈ పిచ్ అలా ఉంది, పిచ్ ఈస్ వెరీ వెరీ ఫ్లాట్ సర్ఫేస్. రేపు ఏదైనా ఫుల్ క్లౌడీ వెదర్ వచ్చేసి కొంచెం విండ్ ఎక్కువయ్యి మంచి స్వింగింగ్ కండిషన్స్ వస్తే అప్పుడు బాల్ స్వింగ్ ఉన్నాయేమో, కానీ ఇప్పటి వరకు అయితే నిన్నట్లాగుంటే మాత్రం ఇట్స్ అ ఫ్లాట్ వికెట్. 291 ఈజ్ చేజబుల్. 90 ఓవర్స్ ఉంటాయి రేపు. 90 ఓవర్స్లో 291 అంటే 3 పర్ ఓవర్ రన్ రేట్ పైన, 3 కన్నా ఎబో రన్ రేట్ పైన చేయాలి. జస్ట్ 3.1 or 3.2 రన్ రేట్ ప్రకారంగా చేజ్ చేయాలన్నమాట. అన్లెస్ వికెట్స్ పడకపోతే డెఫినెట్లీ దే విల్ చేజ్ ఇట్ అవుట్, చేజ్ చేయగలుగుతారు ఇంగ్లాండ్ వాళ్ళు. వికెట్స్ పడితే మాత్రం డెఫినెట్గా దే మైట్ స్ట్రగుల్ అండ్ దే ఎండ్ ఫర్ డ్రా వైపు వాళ్ళు మగ్గు చూపించవచ్చు. కానీ మొత్తానికి చూస్తే మాత్రం డెఫినెట్గా అయితే ఇంగ్లాండ్కి అప్పర్ హ్యాండ్ ఉంది. దే మైట్ విన్ దిస్ మ్యాచ్ ఆర్ దే మైట్ డ్రా దిస్ మ్యాచ్ ఆర్ ఇండియా విన్ దిస్ మ్యాచ్. 3 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంగ్లాండ్కి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇండియాకి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, డ్రా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అంటే 3 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్ ఆన్ డే 5th. ఇలా ఇవ్వాల్సిన ఇలా అయ్యే సిచ్యువేషన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి టెస్ట్ క్రికెట్లో. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్ అనమాట. అసలు ఏం జరుగుతుంది ఈరోజు ఫిఫ్త్ డే, మన బౌలర్స్ ఏమైనా మ్యాజిక్ స్పెల్స్ ప్రొడ్యూస్ చేసి వికెట్స్ తీయగలుగుతారా? మెయిన్గా రూట్ వికెట్ పడాలి, ఫస్ట్ ఓపెనింగ్లో ఉన్న వికెట్స్ పడాలి, తర్వాత మలాన్ వికెట్ పడాలి. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ డౌన్, 10th వికెట్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది వాళ్ళది. ఈచ్ అండ్ ఎవ్రీ బౌలర్ కెన్ బ్యాట్ అనమాట వాళ్ళ దాంట్లో. ఓన్లీ ఆండ్రీ జేమిసన్ తప్ప మిగతా అందరూ బ్యాటింగ్ ఆడగలుగుతారు సూపర్గా. సో ఇలా ఉంది పరిస్థితి యాక్చువల్గా. సో నాకు తెలిసి అయితే ఈరోజు ఫస్ట్ సెషన్ పిచ్చ పేస్ అటాక్ చేయాలి. పేస్ అటాక్ సూపర్గా, అసలు వికెట్ టు వికెట్ భయంకరంగా, అండ్ రన్స్ కూడా రానియద్దు అనమాట, సింగిల్స్ కూడా రానియద్దు. చాలా ప్యూర్ అటాక్ చేయాలి ఫర్ వికెట్స్. దెన్ వికెట్స్ పడితే కనుక వీ నీడ్ టు గో ఫర్ ద కిల్, అదర్వైజ్ వీ నీడ్ టు డ్రై అప్ ద రన్ రేట్, బ్లాక్ చేసి మ్యాక్సిమం జడేజాతో చాలా ఓవర్స్ వేయాలి. ఎన్ని తక్కువ రన్స్ వస్తే అన్ని తక్కువ రన్స్ వచ్చేటట్టు చేపియాలి జడేజాతో వేసి. సో అలా బ్లాక్ చేసి మనం డ్రా వైపు తీసుకెళ్ళచ్చు, లేకపోతే వికెట్స్ త్వరగా పడితే కనుక వీ కెన్ గో ఫర్ అ కిల్ అండ్ వీ కెన్ గో ఫర్ అ విన్. అది ఇంగ్లాండ్ అయితే డెఫినెట్గా ట్రై చేస్తుంది ఫస్ట్ విన్ అవ్వడానికి. విన్ కాలేకపోతుంది అన్న సిచ్యువేషన్ ఉంటే డ్రాకి ట్రై చేస్తుంది. సో మరి మీకేమనిపిస్తుంది ఈరోజు ఫిఫ్త్ డేలో ఏం జరుగుతుంది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉండండి ఉల్లాసంగా ఉత్సాహంగా, అండ్ రచ్చ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెళ్ళే ముందర బాయ్ గాయ్స్.